సో ఫ్రెండ్స్, మనం అందరం వైఫైని యూస్ చేస్తూ ఉంటాం. వైఫైని ఎవరైతే బాగా యూస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పేర్లు వినే ఉంటారు. ISM 2.4 GHz బ్యాండ్ అని, అలాగే 5 GHz బ్యాండ్ అని, అలాగే అందులో స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు IEEE 802.1A అని, IEEE 802.1B అని పేర్లు ఖచ్చితంగా వినే ఉంటారు. అవి ఏంటో మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసింది వైఫై అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తుందని మనందరికీ తెలుసు. అలాగే ఈ వైఫైలో 2 బ్యాండ్స్ ఫ్రెండ్స్, ఈ ఎవరైతే వైఫైని ఎక్కువగా యూస్ చేస్తారో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ బ్యాండ్స్ అనేది ISM బ్యాండ్స్ ఫ్రెండ్స్. ISM అంటే ఇండస్ట్రియల్ సైంటిఫిక్ మెడికల్ రేడియో బ్యాండ్స్ ఫ్రెండ్స్. ISMలో 2 బ్యాండ్స్ అన్నాం కదా ఫ్రెండ్స్. ఆ 2 బ్యాండ్స్ ఒకటి వచ్చి 2.4 GHz బ్యాండ్ ఒకటి, అదే రెండోది వచ్చి 5 GHz బ్యాండ్ ఫ్రెండ్స్. 2.4 GHz బ్యాండ్లో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 5 GHz బ్యాండ్లో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. 2.4 GHz బ్యాండ్లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 5 GHz బ్యాండ్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రేంజ్ని కంపేర్ చేసినప్పుడు 2.4 GHz బ్యాండ్లో ఎక్కువ రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 5 GHz బ్యాండ్లో తక్కువ రేంజ్ ఉంటుంది. అంటే ఎలా అంటే మనం సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, 2.4 GHz బ్యాండ్ని మన రూమ్లో కనెక్ట్ చేసినప్పుడు, ఓకే, మనం వైఫైతో కనెక్ట్ అయ్యాము మన మొబైల్లో, అప్పుడు కొంత మనం వైఫై నుంచి పక్క రూమ్లోకి వెళ్ళినా, ఆ రూమ్ నుంచి పక్కకి వెళ్ళినప్పటికీ మన మొబైల్తో అది కనెక్ట్ అయ్యి ఉంటుంది. కానీ 5 GHz బ్యాండ్లో మనం రూమ్లో ఫిక్స్ చేసి మన మొబైల్తో కనెక్ట్ అయ్యి పక్క రూమ్కి వెళ్ళినప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే దాని రేంజ్ అనేది తక్కువ ఉంది ఫ్రెండ్స్. 5 GHz బ్యాండ్ రేంజ్ అనేది తక్కువ ఉంది. అలాగే 2.4 GHz బ్యాండ్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వెన్ కంపేర్డ్ టు 2.4 GHz బ్యాండ్, 5 GHz బ్యాండ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు, వైఫై బ్యాండ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు చాలామంది గమనించి ఉంటారు IEEE 802.1A, అలాగే IEEE 802.1B, అలాగే IEEE 802.1G అని చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం ఇవి ఏమి కాదు ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే జస్ట్ వాటి యొక్క స్టాండర్డ్స్. అంటే మనకి 1997లో వైఫైని అవైలబుల్గా వచ్చినప్పుడు మార్కెట్లోకి, అప్పుడు IEEE అనే సంస్థ, అంటే IEEE అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, వాళ్ళు ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసి ఆ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఆ వైఫై బ్యాండ్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఒకసారి మనం ఆ స్టాండర్డ్స్ని చూసినట్లయితే, ఫస్ట్లో మనకి వైఫై అందుబాటులోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం 2 MB/s మాత్రమే స్పీడ్ అనేది ఉండేది ఫ్రెండ్స్. కానీ తర్వాత వచ్చి స్పీడ్ అనేది వేరే అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్స్ చూసినట్లయితే IEEE 802.1A అనేది 5 GHz బ్యాండ్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది పర్ సెకండ్ వచ్చి 54 MB స్పీడ్తో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే 802.1B అనేది 2.4 GHz బ్యాండ్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది 11 MB/s ఫ్రెండ్స్. అలాగే 802.1G అనేది 2.4 GHz బ్యాండ్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీని స్పీడ్ వచ్చి 54 MB/s. అలాగే 802.1N అనేది రెండిట్లో ఉంది ఫ్రెండ్స్, 2 బ్యాండ్స్లోనే, అంటే 2.4 GHz బ్యాండ్లోను అలాగే 5 GHz బ్యాండ్లోను వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది పర్ సెకండ్ వచ్చి 135 MB/s, అంటే 135 MB/s స్పీడ్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం వైఫై వాటి యొక్క స్పీడ్లు ఆ బ్యాండ్స్ గురించి తెలుసుకున్నాం. అసలు వైఫై అనేది ఎలా వచ్చింది, అది మనకి ఎప్పటి నుంచి అవైలబుల్గా మార్కెట్లోకి వచ్చింది తెలుసుకుందాం. 1991లో రేడియో ఆస్ట్రానమర్, ఆస్ట్రేలియన్ సిటిజన్ అయినటువంటి జాన్ ఓ సులివన్ అన్న అతను కొలీగ్స్తో కలిసి CSIRO అంటే కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఫ్రెండ్స్. అయితే అది బ్లాక్ హోల్స్ని డిటెక్ట్ చేయడానికి వైర్లెస్ నెట్వర్క్తో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది ఫెయిల్ అయింది. కానీ 1992 to 1996 వరకు ఒక CSIRO ఒక పేటెంట్ తీసుకుని మనకి వైఫై అనేది అవైలబుల్గా మార్కెట్లో తీసుకురావడానికి పేటెంట్ తీసుకున్నారు. అయితే 1997లో మనకి ఈ పేటెంట్ అనేది వచ్చింది. అప్పటి నుంచి వైఫై అనేది అవైలబుల్ కూడా ఉంది. తర్వాత 1997 తర్వాత 1999లో వైఫై అనేది ఒక ఇంటర్ బ్రాండ్ సంస్థతో కలిసి ఒక ట్రేడ్మార్క్గా ఏర్పడింది. అంటే దాని సంస్థ పేరు వచ్చి వైఫై అలియన్స్ అనే సంస్థ ఏర్పడింది. ఓకే, మనకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఒక సంస్థ ఏర్పడిందంటే దానికి ఖచ్చితంగా లోగో అనేది కావాలి. ఈ లోగోని అలియన్స్లోని, వైఫై అలియన్స్లోని ఫౌండింగ్ మెంబర్ అయినటువంటి ఫిల్ బెలంగర్ అనే అతను
హైఫై హైఫై తెలుసు కదా ఫ్రెండ్స్, మనం హైఫై ఇచ్చుకుంటాం. హైఫై లాగా వైఫై అనే షార్ట్కట్ని క్రియేట్ చేసి ఆ లోగో అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు వైఫై అనేది ఎలా డెవలప్ అయింది, ఎయిర్లో ఎలా డెవలప్ అయిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2003లో వైఫై అనేది డబ్ల్యూపీఏ యాక్సెస్ని క్రియేట్ చేసింది. డబ్ల్యూపీఏ అంటే యాక్సెస్ ఫ్రెండ్స్, వైర్లెస్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ అంటే మనం యాక్సెస్కి అంటే మన బ్యాండ్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకుంటాం, అంటే పాస్వర్డ్ని ఎలా సెట్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, అలాగే ఇది IEEE 802.11 ఐ వెర్షన్లో వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి 2010లో వైఫై డైరెక్ట్, అలాగే 2012లో మిరాకాస్ట్, అలాగే 2013లో వైజిగ్ అనే యాక్సెస్తో డెవలప్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వైఫై మరియు దాని యొక్క హిస్టరీ. నేను వైఫై గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిన వ్యక్తులు అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియో ఎలా ఉంది, అలాగే నేను ఇంకా ఏమేమి వీడియో టు వీడియో డెవలప్ చేసుకోవాలి, అలాగే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఇది బాగలేదు అలా చెప్పండి ఫ్రెండ్స్. అలా చెప్తే నాకు కూడా ఒక రిఫరెన్స్ కింద వచ్చి నేను ఇంప్రూవ్ అవ్వడానికి ఒక సజెషన్గా మారుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.